జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఏదో జరిగిపోతోంది అని ప్రజలను నమ్మించేందుకు తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అనుబంధ మీడియా నెలకో అంశాన్ని తెరపైకి తెచ్చి హడావిడి చేస్తూనే ఉన్నాయి. తొలుత ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ చంద్రబాబు హడావిడి చేశారు. ఆ ఘట్ట ముగిసిన తర్వాత ఇసుక కొరత అంటూ 2 నెలల పాటు రచ్చ చేశారు. ఆ తర్వాత ఇంగ్లీష్ వద్దు, పేద పిల్లలు తెలుగులోనే చదువుకోవడమే ముద్దు అంటూ చంద్రబాబు ఆయన మీడియా ఉద్యమం చేసింది. ఇప్పుడు గత 50 రోజులుగా అమరావతి ఉద్యమాన్ని నడుపుతున్నారు. అమరావతి రాజధానిగా ఉంటే భారతదేశానికి చైనా నుంచి కూడా భవిష్యత్తులో రక్షణ లభిస్తుంది అంటూ అర్థం పర్థం లేని కథనాల్ని కూడా రాస్తూ ఈ ఉద్యమాన్ని మీడియా నడిపిస్తోంది. అయితే రాజధాని విషయంలో తాము జోక్యం చేసుకోబోమని కేంద్రం స్పష్టం చేయడం, హైకోర్టు కూడా పిటిషన్ల విచారణ సందర్భంగా ప్రభుత్వ సంస్థలను అమరావతి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించకూడదు అని చట్టంలో ఎక్కడుంది అని ప్రశ్నించింది. ప్రజల్లో కూడా తెలుగుదేశం పార్టీకి రాజధాని 23 గ్రామాలు తప్ప మిగిలిన రాష్ట్రం పట్టదా అన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అమరావతి ఉద్యమాన్ని ఒకవైపు నడుపుతూనే మరోవైపు కొత్త అంశాన్ని టీడీపీ అనుకూల మీడియా తెరపైకి తెచ్చింది. 4-5 రోజులుగా ఆంధ్రప్రదేశ్ నుంచి పెట్టుబడులు పారిపోతున్నాయంటూ కొత్త ఎపిసోడ్కు తెరలేపింది మీడియా. కియా వెళ్ళిపోతోందంటూ ఒక వార్తా సంస్థ రాసిన గాలివార్త సాయంతో ఏపీలో ఇక పరిశ్రమలు ఉండవు, పెట్టుబడులు రావు అంటూ టీడీపీ పత్రికలు గగ్గోలు పెడుతున్నాయి. ఇక ఏమున్నదక్కో అంటూ టీడీపీ పత్రికలు రాగాలు తీస్తున్నాయి. కానీ ఏ సంస్థ కూడా ఇప్పటి వరకు తాము ఏపీని వదిలి వెళ్తున్నట్లు స్వయంగా ప్రకటించింది లేదు. పైగా పలు సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకు వస్తున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో 580 కోట్ల రూపాయలతో తుపాకీ బుల్లెట్ల తయారీ కంపెనీ తన యూనిట్ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఏఐఐబి బ్యాంక్ ఏపీలో అభివృద్ధి పనులకు 21,000 కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది కూడా ఈ వారంలోనే. దొనకొండ వద్ద ఏర్పాటు చేయనున్న డిఫెన్స్ ఏరోస్పేస్ క్లస్టర్లో పెట్టుబడులు పెట్టేందుకు బోయింగ్, ఎయిర్బస్, జాకబ్స్ లాంటి సంస్థలు కూడా ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. కానీ ఈ విషయాలు మాత్రం ప్రచురించకుండా టీడీపీ పత్రికలు ఏపీ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయంటూ రాయడం బట్టి కొత్తగా వచ్చే పెట్టుబడులు రాకుండా కంపెనీలను బెదరగొట్టడమే ఈ పత్రికల ఉద్దేశంగా కనిపిస్తోంది. వైసీపీ నేతల బెదిరింపులకు భయపడి కంపెనీలు వెనక్కి తగ్గుతున్నాయంటూ ఒక టీడీపీ పత్రిక చెప్పుకొచ్చింది. బెదిరింపుల గురించి తెలుగుదేశం పార్టీనే చెప్పాలి మరి. ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిలో ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అనే బ్రిటన్ కంపెనీ 1000 పడకల ఆసుపత్రిని నిర్మించేందుకు ముందుకు వస్తే 150 ఎకరాల భూమిని కేటాయిస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. భూమి బదలాయింపుకు డిపాజిట్ కింద ఆ కంపెనీ నుంచి 25 కోట్ల రూపాయల్ని కూడా సిఆర్డీఏ వసూలు చేసింది. కానీ ఆ తరువాత భూమిని బదలాయించకుండా ఆ కంపెనీకి 3 చెరువుల నీళ్లు తాగించారు చంద్రబాబు. 40 లేఖలు రాసిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించలేదు. ఆఖరిలో చంద్రబాబు మనుషులు కంపెనీ ప్రతినిధుల వద్దకు వెళ్ళి 150 ఎకరాల భూమిని కేటాయించాలంటే ఎకరాకు 1 కోటి చొప్పున 150 కోట్ల రూపాయల లంచం ఇవ్వాలి, నిర్మించే ఆసుపత్రిలో 25% వాటా తమకు ఇవ్వాలి అంటూ కండిషన్ పెట్టారు. దాంతో చెల్లించిన డిపాజిట్ను కూడా వదిలేసి ఆ కంపెనీ చంద్రబాబు హయాంలో పారిపోయింది. చంద్రబాబు హయాంలో తమకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆ సంస్థ సీఈఓ డాక్టర్ అజయ్ రంజన్ గుప్తాని అప్పట్లో స్వయంగా మీడియా ముందుకు వచ్చి వివరించారు. చంద్రబాబు హయాంలో ఇలా పెట్టుబడిదారులను వేధించారు కాబట్టి ఇప్పుడు కూడా అలాగే జరుగుతూ ఉండవచ్చు అని ఊహించుకొని కథనాలు రాయడం మాత్రం ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేయడమే. ఏపీ నుంచి పెట్టుబడులు పారిపోతున్నాయంటూ పనిగట్టుకొని మీడియా చేస్తున్న ప్రచారం వెనుక ఉద్దేశం ఏపీపై ప్రేమనో లేక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు చేస్తున్న రాజకీయ ప్రయత్నమో తెలుసుకోలేనంత అమాయకులైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదనే నమ్మాలి. సుదీర్ఘ కాలం పాటు అమరావతి వార్తలే రాస్తే ప్రజలకు బోర్ కొడుతుందన్న ఉద్దేశంతో ఇప్పుడు సమాంతరంగా పెట్టుబడి కథలు కూడా రాస్తున్నట్టుగా అనిపిస్తోంది.